ప్రభుత్వానికి సంబంధించిన ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా 14 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం 62 ప్లాట్లకు వేలం చేయడం జరిగిందని తెలిపారు. మరో 3 రోజుల పాటు వేలం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు శివారులో గల గెలాక్సీ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 ఎకరాల విస్తీర్ణంలో గల ప్లాట్లను 4 రోజుల పాటు వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి రోజు 62 ప్లాట్లను వేలం వేయడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి రోజు వేలానికి మంచి స్పందన లభించిందని, 196 మంది 10,000 రూపాయల చొప్పున డీడీలు చెల్లించి వేలంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కనెక్టివిటీ చాలా బాగా NH-44 పక్కనే. సో దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో రేపు కూడా మళ్ళీ కరెక్ట్ టైంకి 11 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతాం. అండ్ అన్ని ఈ రోజు అందరు చూసుకొని ఉన్నారు. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మ్యానర్ అవుతుంది కాబట్టి ఎట్లాంటివి అనుమానాలు ఉండే అవకాశం లేదు. మొత్తం చూస్తే 14.8 crores ఈరోజు వేలమైన ప్లాట్స్కి మొత్తం ఈ బిడ్డింగ్ ప్రైస్ చూస్తే 14.8 crores వచ్చే అవకాశం ఉంది.